గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ రెవల్యూషన్. సమస్యలు అందరికీ ఉంటాయి, సమస్యలు అనేకం, కానీ సంకల్పం ఉంటే ఎన్ని సమస్యలున్నా సాధించలేనిది ఏది లేదంటూ నిరూపించాడు ఓ అంధ విద్యార్థి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతము పక్కన ఓ చిన్న విలేజ్ సీతారాంపురంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో ఓ కుర్రాడు పిల్లగాడు పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టగానే అందరూ సంబరం చేసుకోవాలి, కానీ అందరూ బాధపడ్డారు. ఎందుకో తెలుసా? పుట్టింది బ్లైండ్ కాబట్టి, గుడ్డివాడు కాబట్టి. ఇంటి పక్కవారు, చుట్టాలు అందరూ వచ్చి అతన్ని చూసి, అయ్యో ఈ కళ్ళు లేకుండా దేవుడు ఎందుకు పుట్టించాడు, ఇతని బతుకు ఒక భారం, అసలే పేదరికం, ఈ భూమికి భారం అయిపోతాడు, ఇతను పుట్టకుండా బాగుండు అని రకరకాలుగా అతని ఎగతాళి చేశారు. పేదవారే తల్లిదండ్రులు, కానీ వారికి ఉన్న ప్రేమ పేదది కాదు. అమితమైన ప్రేమతో ఆ అబ్బాయిని బాగా చదివించాలని ఊర్లో ఉన్న చిన్న స్కూల్లో పంపించారు తల్లిదండ్రులు. కానీ టీచర్లు అతన్ని చూశారు, అంధుడైన ఈ అబ్బాయి రెండు కళ్ళు లేవు, ఇతనికి మనం ఎలా నేర్పించగలము, మన దగ్గర సౌకర్యాలు లేవని అతన్ని తిరిగి మళ్ళీ ఇంటికి పంపించారు, మా వల్ల కాదు అని చెప్పారు. అది చేసేది ఏం లేక చాలా బాధపడ్డారు తల్లిదండ్రులు. అబ్బాయి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ అతనికి చదవాలనే కోరిక మాత్రం ఆగిపోలేదు. ఎవరో చెప్పారు హైదరాబాద్లో బ్లైండ్స్ కోసం సపరేట్ స్కూల్స్ ఉంటాయని. వెంటనే హైదరాబాద్కి వెళ్ళి అన్నీ పరిశీలించి ఓ బ్లైండ్ స్కూల్లో అతన్ని జాయిన్ చేశారు. ఒకవైపు పేదరికం, ఒకవైపు కళ్ళు లేవు, మరోవైపు తల్లిదండ్రులకి దూరంగా అతి చిన్నతనంలోనే దూరమై చదువుకోవటం, చాలా రకాల సమస్యలు పాపం. కానీ సమస్యలలో ఉన్న ఆశయము తప్ప సమస్యలను అతను చూడలేదు. మనము చదువుకోకపోవటానికి ఎన్నో కారణాలు చెబుతాము, టీచర్లు బాగలేరు, అక్కడ పరిస్థితులు బాగలేవు, మా ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగలేవని. కానీ అతను చదవటానికి కారణాన్ని వెతుకునేవాడు. అలా చదవటం ప్రారంభించి 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో తెలుసా? 90% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అంతటితో ఆగాడా? ఆగలేదు. ఇంటర్మీడియట్ కోసం చాలా కాలేజీల్లో అప్లై చేశాడు. దురదృష్టమో అదృష్టమో, మన ఇంటర్మీడియట్ బోర్డులో చదువుకోవడానికి అందులోకి అవకాశం లేదట, తేల్చి చెప్పాయి అన్ని కాలేజెస్. దానికోసము కోర్టు చుట్టూ తిరిగి నేను చదవాలి ఎలాగైనా అనే సంకల్ప బలంతో పోరాటం చేసి చివరికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అలా పర్మిషన్ తెచ్చుకొని ఆశయంతో చదివి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో తెలుసా? 98% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్కడ ఎలాగైనా ఐఐటి చేయాలనే అతని ఆశయం ఉండేది. ఐఐటి కోసం మన ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో అప్లై చేశాడు, కానీ ఏ యూనివర్సిటీ కూడా ఆయనకు మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటయ్యా అంటే, అంధుడు, చదవడానికి పర్మిషన్ లేదు అనేవారు. కానీ పాపం అతను బాధపడ్డాడు, కానీ భయపడలేదు. ఇలాగైనా నేను చదవాలన్న అతని కసి, అతని అంధత్వం, అతని ఆశయం ముందు ఆవిరైపోయింది. యుఎస్ఏలో అప్లై చేస్తే 4 యూనివర్సిటీల్లో అతనికి పర్మిషన్ వచ్చింది. అతని యొక్క పర్ఫార్మెన్స్, టాలెంట్ను చూసి ఎంఐటి యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి అద్భుతంగా చదివి బయటికి రాగానే, ఎన్నో కంపెనీలు బయటికి రాగానే, నీకు అవకాశం ఇస్తాము, రండి, నీ టాలెంట్, నాలెడ్జ్ మాకు నచ్చాయని లక్షల సాలరీస్ ఇవ్వడానికి అతని ముందు నిలబడ్డాయి. కానీ అతను యాక్సెప్ట్ చేయలేదు, అమెరికాలో ఉండలేదు. నా కోసం నా ఇండియా ఎదురు చూస్తుంది, నా సోదరులు మిత్రులు ఎదురు చూస్తున్నారు, నా సమాజం ఎదురు చూస్తుంది, ఏదైనా చెయ్యాలి అని ఇండియాకు తిరిగి వచ్చాడు. వారి ఇంటి పేరు బొల్లా, బొల్లాంట్ అనే పేరుతో ఇండస్ట్రీని నిర్మించాడు. ఒకప్పుడు గమనించండి, ఒకప్పుడు తినడానికి తిండికి లేదు, కళ్ళు లేవు, ఇతను ఎవరికి ఈ భారం అయిపోతాడన్న ఓ విద్యార్థి, ఈరోజు 21వ సంవత్సరంలోనే గొప్ప ఇండస్ట్రీని నిర్మించాడు. ఈరోజు అతను ఇండస్ట్రీ ఏ పొజిషన్లో ఉందో తెలుసా? 80 కోట్లకు పైగా టర్నోవర్ చేయగలిగే పరిస్థితిలో ఉంది. మన రతన్ టాటానే అతన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి అతని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అతను ఈరోజు సపోర్ట్ చేయగలుగుతున్నాడంటే ఆలోచించండి. ఒకప్పుడు
ఇతనికి సపోర్ట్ కావాలి జీవితాంతం అని ఎగతాళి చేశారు. కానీ ఈరోజు 3,000 మంది డిసేబుల్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా తను సపోర్ట్ చేయగలుగుతున్నాడు. ఇంకా చెప్పాలంటే 20 బ్రాంచెస్కి పైగా విస్తరింపచేసి ఒకప్పుడు ఇతనికి ఎవరు అవకాశం ఇస్తారో బ్లైండ్ కదా అని బాధపడ్డారు. కానీ ఈరోజు తన ఇండస్ట్రీ ద్వారా 200,000 మందికి తనే ఓ అవకాశాన్ని ఇవ్వగలుగుతున్నాడు. 200,000 మందికి ఆశయం ఉంటే అంధత్వం అవరోధం కాదు, ఆశయం ముందు అంధత్వం అడ్డు కాదు అని నిరూపించి 200,000 మంది హృదయాలలో స్థానాన్ని సంపాదించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన బొల్లా శ్రీకాంత్ నిజంగా అందుడా? ఇప్పుడు మీరు చెప్పండి, నిజమైన అందురెవరు? ఏ ఆశయం లేకుండా కళ్ళు ఉన్న కారణాలు చెబుతూ జీవితాన్ని ఇలాగే దూరం చేసుకుంటున్న మనమా? ఆశయంతో ముందడుగులేసి అవరోధాలను సైతం అధిరోహించి ఎన్ని వైఫల్యాలు రిజెక్షన్స్ వచ్చినా ముందుకు సాగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన బొల్లా శ్రీకాంత్ అందుడా? మీరే గమనించండి ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన ఎనర్జెటిక్ వీడియోస్ కోసం మన ఛానల్తో కనెక్ట్ అవ్వండి. గ్రేట్ లక్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్.